అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మన పూజ అయింది. ఫస్ట్ చేస్తున్నా సేమియా ఉప్మా చేస్తున్నా. తొందరగా మనకు కావాలంటే సేమియా ఉప్మా అయితే ఈజీ అవుతుంది. ఇక సేమియా ఉప్మా చేస్తున్నా. ఇప్పుడు ఆశీర్వాద్ తీసుకున్నాం. సేమియా బాగానే ఉంది. ఆశీర్వాద్ సేమియా పూజ అంటే మార్నింగ్ నుండి చాలా పని అయింది. అనిల్ వచ్చిండు, అదంతా సర్దిండు. ఇక అక్కడ వర్క్ చేస్తూ ఉంటే అక్కడ చూడాల్సి వచ్చిన తర్వాత పూజ రూమ్ల పూజ, తర్వాత మార్గశిర గురువార పూజ స్పెషల్గా ఇక్కడ చేసుకుందాం అనుకున్నా. మొన్న పూజ రూమ్లో చేసినాం కాబట్టి ఈరోజు ఇక్కడ చూపించాలనుకున్నా. సరే ఇప్పుడు అన్నీ చేసుడైపోయింది. ఇక మా వారికి కోర్టు టైం అవుతుంది. తనకు బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించిన తర్వాత ఇక మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే మనం అప్పుడు మాట్లాడుకుందాం. ఇక 10 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఇక తనకు బ్రేక్ఫాస్ట్ పెట్టి టీ పెట్టి ఇక తను వెళ్ళిన తర్వాత ఇక మిగతావన్నీ నేను ఏదైతే చేయాలనుకున్న అన్ని తర్వాతనే చేస్తా. ఇక నేను అరుణానందగిరి. ఇక మార్నింగ్ పూజ అయిన తర్వాత సేమియా ఉప్మా చేసిన, మా వారు దీన్ని కోర్టుకు వెళ్ళిండ్రు. ఇక మళ్ళీ మన వంట స్టార్ట్ చేసిన. అయితే ఇక ఈరోజు మార్నింగ్ మన పూజ కాకముందు నేనేం తినలేదు. ఇక మార్గశిర గురువారాలకు చాలా నియమాలు ఉంటాయి, కానీ ఇక అవన్నీ నియమాలు కాకుండా నేను సింపుల్గా చేసుకుంటా పూజ అని చెప్పిన కదా. ఇక పూజ అయిపోయిన తర్వాత ఓన్లీ టీ తాగినా. ఇక మన వంట అయిన తర్వాత వంట లంచ్ చేస్తా అంతే. ఇక బాగా నియమాలు ఏం పాటించా, కాకపోతే ఇక కొంచెం ఇక సొరకాయ పప్పు చారు వేసుకొని మరి భోజనం చేద్దాం. పలసటి పప్పు చేస్తున్నా. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక ప్రాచీనమైన వంటకమే అనుకోవచ్చు. కంపల్సరీ మేము చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్ అంటే, ఇప్పుడు మనకు ఆలుగడ్డ పప్పు ఆలుగడ్డ టమాటా ఎక్కువ అనిపిస్తున్నాయి కదా, అప్పుడైతే సొరకాయ పప్పు తర్వాత వంకాయ ఇవి కంపల్సరీ ఉంటుండే. ఇట్లా పలసటి పప్పు చేసి చారు చేస్తారు. ఒక లడ్డు ఉంటుండే. ఇక ఈరోజు అయితే మనకు బీట్రూట్ లడ్డు ఉంది కదా, అంతే మరి మనకు కూడా లడ్డు ఉంది. ఇక పూజ అయితే చాలా సంతోషంగా చేసుకున్నా. అయితే మన పూజ రూమ్లో అన్ని ప్రతిమలు ఉంటాయి కాబట్టి ఇంకా అట్లా చూపించుడు కొంచెం ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. ఇక ఇక్కడ చేసుకుందాము ఈరోజు అని ఉప్పేద్దాం. ఇందులో మిరపొడి వేయకుండా నడుస్తుంది, ఎందుకంటే మిరపకాయలు కారంగా ఉంటే మనకు మిరపొడి వేయకుండా నడుస్తుంది. అయితే పచ్చిమిరం దంచి కూడా వేస్తారు. ఇంకా అట్లా బాగా పచ్చిమిరం పడది నాకనే నేను వేయలేదు. చూద్దాం కొంచెం పెంత ఉడికిన తర్వాత కారం సరిపోలేదంటే కొద్దిగా మిరపొడి వేసుకుంటే సరిపోతుంది, లేకుంటే ఇదే సరిపోతుంది. కొంచెం ఘాటే ఉన్నట్టున్నాయి, ఎందుకంటే ఇట్లా వేసిన తర్వాత అంత కూట వస్తుంది నాకు అందుకని. ఇక నియమాలు బాగుంటాయని చెప్పినా కదా. తల మనం తల స్నానము షాంపూ కానీ నూనె పెట్టుకొని కానీ చేయొద్దు. మామూలుగా ఉట్టిగానే నీళ్ళు పోసుకోవాలి తల మీదకి వెళ్ళి. నిన్న షాంపూ వాళ్ళు చేసి ఉంటాము, ఈరోజు ఉట్టి నీళ్ళే. తర్వాత పూజ అయ్యేదాకా కూడా తల దువ్వుకోవడం అట్లా చేయొద్దు. ఇంకా చాలా ఉంటాయి నియమాలు. ఇక అవన్నీ అవన్నీ కాదు కానీ మెయిన్ మినిమం అయితే కొన్ని పాటించుకుంటూ నేను పూజ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి స్కిప్ చేసి లంచ్ చేసేద్దాం అంతే. ఇక 12:30కే కదా లంచ్ చేసేది. ఆలోపు ఇది ఉడుకుతాను పెట్టిన చారు కూడా నానబెట్టుకొని ఇక కొంచెం మన ఎడిటింగ్ ఉంది అది చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ పోపేసేటప్పుడు కలుద్దాం. పుల ఓన్లీ పచ్చిమిర్చి కొత్తిమీర సొరకాయ ముక్కలు వేసి ఉడికించినాం అంతే. పప్పులో కొంచెం పసుపు నూనె వేసి ఉడికించినాం, తర్వాత ఉప్పు వేసిన. అయితే దీనిలో మనకు కారం సరిపోదు అనుకుంటే మిరపొడి వేస్తే పప్పు కలర్ చేంజ్ అవుతుంది, బాగుండదు అనుకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి ఇక ఇప్పుడు నేను అట్లనే చేద్దాం అనుకుంటున్నా. ఆయిల్ పెట్టిన ఇక ఎండుమిర్చి ఒకటో రెండో వేసుకునే బదులు 4 వేస్తే ఇక ఎండుమిర్చి కారం కూడా పప్పుకు పట్టి మంచి కారంగా తయారవుతాయి పప్పు. ఇక్కడ చూడండి నూనెలా ఇట్లా రెడ్ కలర్ వస్తుంది కదా, దాంతో కర్రీ అంతా కూడా కారంగా తయారవుతుంది.
ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు దాంట్లో మిరప వేస్తే ఇంత మంచి కలర్ ఉండదు, అందుకని నేను ఇట్లా వేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు కొద్దిగా. ఈరోజైతే పప్పులకు వేరే, చారులకు వేరే పోపు వేస్తున్నా నేను. ఎండుమిర్చి ఎక్కువ వేసినప్పుడు ఈ పప్పు టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇది పాతకాలం నుండి అందరు చేసేదే. ఈరోజైతే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అవి అడిగేస్తున్నాయి ఈ పూటకు. ఇక ఈవినింగ్ చూద్దాం. మరి ఈవినింగ్ నేను తినకుండా నడుస్తుంది. ఇక ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా చేసిన అందులో కూడా వేయలే, కాకపోతే ఇంకా నేనేం చేయలే. ఇక ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఒక్కొక్కసారి అట్లా కొంచెం కొంచెం నియమాలు పాటించాలి, బాగా కాకుండా కానీ కొద్ది నియమాలన్నా పాటించాలి అనిపిస్తుంది పూజ చేసినప్పుడు, అందుకని. ఇంకా ఇప్పుడు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ వేయకుండా వేస్తున్నా. సేమియా ఉప్మాలు కూడా వేయలేదు. ఇక ఇప్పుడు పోపు స్టవ్ బంద్ చేసి ఇందులో వేసేద్దాం. మరి పోపు మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది, అందుకే కొంచెం స్టవ్ ఎక్కువ వేసిన. పప్పులు వేసిన తర్వాత ఇట్లా పోపు వేసినప్పుడు ఏంటంటే అది మూస్తే ఒక కమ్మటి ఆ స్మెల్ అనేది పప్పు కొడుతుంది అని అంటారు పాతకాలం నుంచి. అంతే అట్లా వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది, అందుకే అట్లా వేస్తాను. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక ఈరోజు అయితే ఇప్పుడు వంట అయింది. పప్పులో పోపు వేసినా బాగా కూటొస్తుందని బయటకు వచ్చి నిలబడ్డ. ఇక్కడ మనం కడప దగ్గర ఒకటి చూపించేది ఉండే కానీ మిస్ అయినాం. అయితే కడపలో అలంకరించుకున్నాం మార్నింగ్, తర్వాత ఇక్కడ ధూపం నైవేద్యం సమర్పించిన ఫ్రంట్ డోర్కు రైట్ సైడు. కాకపోతే ఇప్పుడు దాదాపుగా 12:30 అవుతుంది, ఇక తీసేసిన కూటుతోటి నేను ఇక్కడ వచ్చి నిలబడ్డా కాబట్టి ఇది చెప్తే బాగుండు అనిపించింది చెప్తున్నా. అయితే మనం కడపలు అలంకరించుకుంటాం కదా శుక్రవారం ప్రత్యేకమైన రోజులలో, అట్లాంటప్పుడు ఇంట్లో ఎన్ని కడపలు ఉన్నాయో అన్నీ అలంకరించి ఒక్కరోజైనా కడపలకన్నిటికీ చక్కెరనన్న బెల్లమన్న నైవేద్యం పెట్టాలి, దీపం ధూపం చూపించాలి. ఇంకా అట్లా నెలకు ఒక్కసారైనా పర్వాలేదు అట్లానన్నా చేయాలి అప్పుడప్పుడు. ఇంకా ఈరోజు మార్నింగ్ పూజ టైంలో నేను చేసిన, కాకపోతే ఇంకా ఇప్పుడు 12:30 అవుతుంది కదా మళ్ళీ అన్నీ తీసుకెళ్ళి తోమిన అన్నట్టుగా. ఇక ఇప్పుడు ఇక్కడ వచ్చి నిలబడ్డా కదా పోపు వేసిన కాబట్టి కూటు బాగా వచ్చింది, బయట వచ్చి నిలబడ్డా. అయ్యో ఇది చెప్దాం అనుకున్నా అని మళ్ళీ జ్ఞాపకం చెప్తున్నా. అయితే కడప లోపల రైట్ సైడు మన సింహద్వారానికి ముత్యము, పగడము, బంగారము, కొన్ని నాణ్యాలు, నవధాన్యాలు ఇవన్నీ కూడా కడప లోపల నిక్షిప్తం చేస్తారు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎప్పటికీ ధనధాన్య సమృద్ధి ఉండాలి, అష్టైశ్వర్యాలు సమృద్ధి ఉండాలి, ఇల్లు నిండుగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తారు. ఇక అట్లాంటి ప్లేస్ను మనం ఎంత బాగా చూసుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. ప్రతి శుక్రవారం కడుపును అలంకరించి ఇంకా ఇప్పటి నేను చెప్పినట్టుగానే దీపం ధూపం నైవేద్యం చూపించవచ్చు. ఇక నెలకు ఒక్కసారన్నా పెట్టాలి. ఇక నేను చాలాసార్లు చేస్తా, చేసినప్పుడు చూపిస్తా. ఇక ఈరోజు మార్నింగ్ పూజ అయ్యేసరికి నాకు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైం అయింది, ఇప్పుడు లంచ్ టైంలో ఇది జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇంకొకటి ఫ్రంట్ది అలంకరించినప్పుడు కంపల్సరీ బ్యాక్ అలంకరించాలి, కాకపోతే బాగా కూట వచ్చింది అందుకే బయటకి వెళ్ళి కాబట్టి టేబుల్ అయిపోయింది. చూద్దాం రండి చారు, పప్పు చారు అంతే, పప్పు చారు ఇక అయింది. చూడండి ఎంత మంచి కలర్ఫుల్ పప్పు, చూడండి భలే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇంకా ఇది ఒకటి ఉందంటే మన చపాతీకి తినచ్చు, పూరికి తినచ్చు, రైస్ తోటి కూడా తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది పాతకాలం స్టైల్లో. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక స్వీటు పెరుగు ఉండకపోతే బాగుండదు కదా, పెరిగేట్లాగా మనకు ఉంటుంది కాబట్టి. ఇక స్వీట్ చూడండి. ఇక నైట్లో నేను బీట్రూట్ లడ్డు చేసిన, ఇక్కడ చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక ప్రతిదానికి ఒక జీడిపప్పు వచ్చేటట్టుగా ట్రై చేసిన, మంచి లైట్ పింక్ కలర్ భలే ఉంటాయి ఇవి. అయితే ఇది లాస్ట్కు మనకు పాకం గట్టిగా అయినప్పుడు కొన్ని వాటర్ చల్లి మళ్ళీ స్టవ్ మీద పెట్టి చేసింది, కొంచెం థిక్ కలర్ ఉంది ఎందుకంటే మళ్ళీ వాటర్ చల్లి వేడి చేసినా కదా. అంతే ఇది కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది కానీ సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవి.
చూడండి ఎంత బాగున్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇట్లా మెరిసినట్టుగా భలే అనిపిస్తుంది రవ్వ. ఇక ఈ వీడియో కూడా నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇక వీళ్ళని బట్టి ఒకటి అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు లంచ్లా మనకు ఈరోజు మార్గశీర గురువారం సందర్భంగా లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకున్నాం కదా, ఇక ఇప్పుడు లంచ్ చేస్తా. పప్పు చారుతోటి ఒక లడ్డుతోటి మరి మన లంచ్ కంప్లీట్ చేసేద్దాం. ఇక ఇప్పుడే లంచ్ అయింది, బయటకు వచ్చి నిల్చున్నా. ఇక్కడ చూడండి ఆవు చేసిన పని వల్ల మన చెట్లంతా గందరగోళమైనవి. ఇక అన్నీ తీసేసి కృష్ణుడి బొమ్మ అటు ఉసిరి చెట్టు దగ్గర పెట్టిన. ఇక గులాబీ మొక్కలన్నీ ఫ్లవరింగ్ వచ్చినాయి కాబట్టి ఇక ఇక్కడ కొంచెం అందంగా కనబడితే. ఇక మనీ ప్లాంట్లన్నీ కూడా తీసేసిన దాదాపుగా. ఇక మళ్ళీ చిగురు వస్తాయి. ఇక లంచ్ తర్వాత కొంతసేపు ఇక బయట పక్షులు చూసుకుంటూ నిల్చున్నా. మళ్ళీ సాయంత్రం ఇంకేదైనా ఉంటే చూద్దాం. అయితే ఆవు వస్తుందేమో అని అప్పుడప్పుడు వీలున్నప్పుడు ఇట్లా చూసుకుంటూ వెళ్తా. వస్తుంది కంపల్సరీ. మా ఒక్కొక్కసారి లంచ్ టైంలో కూడా వస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం వస్తుందేమో అని అనుకుంటున్నా. జనరల్గా సాయంత్రం రెగ్యులర్గా వస్తున్నట్టుంది, ఎందుకంటే మనం గద్దె మీద ఏదైనా పండు పెడితే తినే వెళ్ళిపోతుంది, అందుకని అంచనా వేస్తున్నా. మరి సాయంత్రం వచ్చేది ఉంటే చూపిస్తా. ఇక ఇప్పుడైతే కొంతసేపు ఇక్కడ నిలబడి ఉండి మరి ఇంట్లోకి వెళ్దాం. చూడండి ఆవు వచ్చింది. ఇక గద్దెల మీద ఏమున్నాయా అని చెక్ చేస్తుంది. మరి ఇక ఈరోజు మార్గశీర గురువారం సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారు పూజ చేసుకున్నాం కదా, ఎప్పుడెప్పుడు ఆవు వస్తుందా అని ఎదురు చూసిన. ఇక ఆవు అంటేనే మనం గోవు ప్రత్యక్ష దైవం అంటారు. ఇక 33 కోట్ల దేవతలు ఆ గోవుల నివాసం ఉంటాయని అంటారు పెద్దవాళ్ళు చెప్పిందే. ఇక మనం గో సేవ మంచిదంటారు కానీ మనకు అట్లాంటి సౌకర్యం లేదు కాబట్టి కనీసం వచ్చినప్పుడు ఒక పండు పెట్టడం, సంతోషంగా కుంకుమ పసుపు అలంకరించి కొన్ని పుష్పాలు సమర్పించడం ఇది నేను చేసేది. కాకపోతే ఒక్కొక్కసారి కొందరికి జరిగిన సంఘటనల వల్ల ఆవుల దగ్గరికి వెళ్ళొద్దని పని కూడా తింటాయి. ఇక సరే మరి మన దగ్గరికి వస్తున్నాయి కాబట్టి రెగ్యులర్గా గోవుకి అయితే ఇక పువ్వు పెడతా పండు జామ పండు పెట్టిన. ఇక ఇంట్లోకి వెళ్ళి పసుపు కుంకుమ కూడా తీసుకొచ్చుకున్నా. ఇక తొందరగా వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టద్దని సాయంత్రం గో పూజ ఎంత సంతోషం అనిపించిందంటే చేసిన. ఇక భలే సంతోషం అనిపించింది. ఇక్కడ ఆవు ముందు భాగం కంటే వెనుక భాగమే పూజించాలంటారు. ఇక మనం ముందు కూడా పెట్టిన పుష్పాలు ఇక మొత్తానికి భలే నిల్చున్నది. చాలా సంతోషం అనిపించింది. ఇక సరే గో వెళ్ళిన తర్వాత మళ్ళీ మన సాయంత్రం పూజ అయిన తర్వాత ఇక నేను ధూపం వేస్తున్నా. సాయంత్రం కూడా మనం మార్నింగ్ పూజ చేసిన దగ్గరనే మళ్ళీ దీపం ధూపం నైవేద్యం తర్వాత ఇక పూజా రూమ్లో కూడా దీపం ధూపం నైవేద్యం సమర్పించి ధూపం వేస్తున్నా. ఇక ఒక ప్రత్యేకమైన రోజు ధూపం కూడా వేస్తే మంచిదని వేస్తున్నా. ధూపం వేసేటప్పుడు బాత్రూములు వెనక సైడు ఫ్రంట్లు అంతటా మనకు ఏరియా ఎంత మందం ఉంటుందో అంత మందం వేయాలంటారు పెద్దవాళ్ళు. ఇక ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాం కాబట్టి నెలకు ఒకసారో 2 సార్లు చేసినా కానీ అట్లా వేస్తే చాలా మంచిది అంటారు. సరే ఈరోజు ఇంకా మార్నింగ్ నుండి సాయంత్రం దాకా ఏమేమి చేసినామో అన్నీ చూసేసినాం కదా. మరి ఈరోజు అయితే ఇంకా రేపు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అయితే బాయ్. ఇంటి బ్యాక్ సైడ్ బాత్రూములు కూడా వదిలిపెట్టకుండా అంతటి వేయాలంటారు. ఇక మరి ఈరోజు ఇక్కడికి ఎండి చేద్దాం. రేపు ఒక మంచి విడతటి మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు అయితే బాయ్.